హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఆల్రెడీ కాలేజెస్లో ఉంటూ లేదా ఇంట్లో ఉంటూ యూపీఎస్సీ సివిల్స్ రోసెస్ క్రాక్ చేయాలని ఒక ఎయిమ్ పెట్టుకొని కష్టపడి ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళు ఎన్సీఆర్టీస్ చదివి అదేవిధంగా స్టాండర్డ్ బుక్స్ చదివేటప్పుడు సో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతున్నాయి. అదేంటంటే ఆ బుక్స్ చదివేటప్పుడు వాటిని అర్థం చేసుకోవడంలో కొంచెం ప్రాబ్లం ఎదురవుతుంది. సో అదే కోచింగ్ తీసుకున్న వాళ్ళైతే వాళ్ళకి కోచింగ్ వింటూ క్లాస్ రూమ్లో నోట్స్ రాసుకుంటారు కాబట్టి క్రిస్ప్గా కొంచెం చిన్న చిన్న పాయింట్స్గా రాసుకుంటే సో వాళ్ళకి చదువుకోవడం కొంచెం ఈజీగా అర్థమవుతుందన్నమాట టాపిక్ అనేది. సో ఏదైతే మనం లక్ష్మీకాంత్ ఇలాంటి స్టాండర్డ్ బుక్స్ చదివే బదులు సో ముందుగా క్రిస్ప్ నోట్స్ అనేది కొంచెం చదువుకున్నట్లయితే క్లాస్ రూమ్ నోట్స్, సో సబ్జెక్ట్ అనేది కొంచెం త్వరగా అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో కోచింగ్ వెళ్ళిన వాళ్ళకైతే నోట్స్ ఉంటుంది. కోచింగ్కి వెళ్ళని వాళ్ళకి ఎలా అంటే, సో మనం విజన్ ఐఏఎస్ వాళ్ళ కోచింగ్కి సంబంధించిన నోట్స్ అనేది మెటీరియలైజ్డ్గా వాళ్ళు చేసి సో మనకి వెబ్సైట్లు అనేది అందుబాటులో ఉంది. సో మనకి ఆన్లైన్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి, వాటిని మనం తెలివిగా ఎలా యూజ్ చేసుకోవాలనేది మనం నేర్చుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే విజన్ ఐఏఎస్ ఇండియన్ ఎకానమీ మెటీరియల్ క్లాస్ నోట్స్, సో తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి, ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి, తర్వాత వరల్డ్ హిస్టరీకి సంబంధించి, తర్వాత ఎస్ఏ మెటీరియల్ నోట్స్, తర్వాత విజన్ ఐఏఎస్ ఇండియన్ ఎకానమీ ప్రింటెడ్ నోట్స్, సో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎథిక్స్ క్లాస్ రూమ్ మెటీరియల్ పీడిఎఫ్, సో ఇలా అన్నీ కూడా మనకి పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. సో మనం ఒకసారి చూసుకొని ఆన్లైన్లో ఇలాగ ఇప్పుడు సపోజ్ విజన్ ఐఏఎస్ ఎకానమీ మెటీరియల్ ఓపెన్ చేద్దాం మనం. సో ఇందులో మనం చూసుకొని మనకి ఇలా చూసామంటే ఇక్కడ ఉంది కదా క్లిక్ టు డౌన్లోడ్ అని, దాని మీద మనం చూస్తే పీడిఎఫ్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుందన్నమాట. సో ఒకసారి చూసుకొని ఆ పీడిఎఫ్ అనేది మనకి అందులో బాగుంది, మనకి సబ్జెక్ట్ బాగా నచ్చుతుంది అని కానీ మనం ఫీల్ అయితే ఆన్లైన్లో మనము డౌన్లోడ్ చేసుకొని దాన్ని పీడిఎఫ్ని మనం ప్రింట్ తీయించుకోవచ్చు అన్నమాట. సో వీక్ మనం ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, బట్ ఒకసారి ఇక్కడ చెక్ చేసుకొని మనం కొని ఇది బాగుంది మనకి ఈజీగా అర్థమవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే దీన్ని ప్రింట్ అనేది తీయించుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకి పీడిఎఫ్స్ రూపంలో క్లాస్ నోట్స్ అనేది అందుబాటులో ఉంది. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎథిక్స్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళు పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది, దాన్ని చూద్దాం ఒకసారి. సో మనకి ఎథిక్స్ సంబంధించి ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్, యాటిట్యూడ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సో కాన్సెప్ట్స్ కూడా క్లియర్గా వాళ్ళు అనేది ఇవ్వడం జరిగింది క్లాస్ రూమ్ నోట్స్నే. సో వాళ్ళు ప్రింటెడ్ మెటీరియల్గా అందించడం జరిగింది. సో మీరు ఏవైనా స్టాండర్డ్ బుక్స్ లేనప్పుడు కూడా వీటిని కొంచెం ఒకసారి చదువుకొని తర్వాత మీకు బాగా కాన్సెప్ట్ ఎక్కిన తర్వాత ఏవైతే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయో వాటిని కూడా మీరు చదవచ్చు అన్నమాట. సో దీన్ని చెక్ చేయండి ఒకసారి, మీకు ఖచ్చితంగా నచ్చే అవకాశం ఉంటుంది. సో అంతేకాకుండా విజన్ ఐఏఎస్ అనేది మనకు చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు. సో దీన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే మనకి ఎంతవరకు ఎవరైతే ఇంట్లో ఉంటూ సో లేదా ఏదైనా చదువుతూ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుందన్నమాట. తర్వాత చూసినట్లయితే విజన్ ఐఏఎస్కి సంబంధించే మనకి కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఏ రోజుకు ఆ రోజు కరెంట్ అఫైర్స్ అని ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం చూసాం కదా విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్, అది కూడా ఎలా ఉంటుందంటే డైలీ ఎవ్రీడే మనకు అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నుంచి మనకి వెనక్కి పోతూ ఉంటాయి, జనవరి, డిసెంబర్ ఇవన్నీ ఉంటాయి. ఫిబ్రవరి ఓపెన్ చేద్దాం. సో ఇందులో 6th February ఈ రోజు కూడా మనకి ఆన్లైన్లో ఉందన్నమాట. డౌన్లోడ్ చేసుకొని మనం సింపుల్గా చదువుకోవచ్చు అనమాట. అంటే మనం హిందూ న్యూస్ పేపర్ కూడా చదవచ్చు, బట్ అక్కడ మనని అన్నీ ఎత్తుక్కొని చదివే బదులు ఇక్కడ వీళ్ళు సో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో, ఏది మనకి ఎగ్జామ్ పరంగా ఇంపార్టెంట్ ఉందో, ఏమేమి పాయింట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ పొందుపరుస్తారన్నమాట. సో ఈ విధంగా మనం ఆన్లైన్ రిసోర్సెస్ని వినియోగించుకోవాలి. సో కరెంట్ అఫైర్స్ అయితే డైలీ మనం దీంట్లో చదువుకోవచ్చు అనమాట. సో కొన్ని కొన్ని క్విజెస్ కానివ్వండి, తర్వాత రివిజన్ మెటీరియల్ కొంతవరకు హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మనము విజన్ ఐఏఎస్కి సంబంధించి ఉపయోగించుకోవచ్చు. వీటికి సంబంధించి వెబ్సైట్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు వీటిని చెక్ చేసుకోవచ్చు అనమాట. వాల్యూ యాడెడ్ మెటీరియల్ అంటే సో మనం స్టాండర్డ్ బుక్స్ ఎంతవరకు చదివినప్పుడే కూడా ఎగ్జామ్ టైంకి అంటే మన కరెంట్ అఫైర్స్ని వాల్యూ యాడ్ చేసుకొని సో ఆ సబ్జెక్ట్కి స్టాటిక్కి మనం కరెంట్ అఫైర్స్ని యాడ్ చేసుకొని మనం ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి కాబట్టి సో అవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఆన్లైన్ రిసోర్సెస్ని మనం వినియోగించుకొని మంచి మార్క్స్ పొందొచ్చు. ఈ వెబ్సైట్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడి నుంచి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.